ఎమ్మెల్యేలకు పెత్తనమిస్తే పార్టీ పరువు బజారు కీడ్చేశారా? మార్కెట్ కమిటీల పదవుల్ని సొంత నేతలకే అమ్మేసుకున్నారా? కీలక పదవిలో ఉన్న నేతతో పాటు మరో ఎమ్మెల్యేపై పార్టీ నేతలే చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీని ఇరుకున పడేశాయా? మార్కెట్ కమిటీల పదవుల్లో తెర వెనుక ఇలాంటివి ఇంకెన్నో జరిగాయా? మార్కెట్ కమిటీ పదవులు తెలంగాణలో అలజడి సృష్టిస్తున్నాయి. అక్కడక్కడా కొన్ని కమిటీలు తప్ప రాష్ట వ్యాప్తంగా మార్కెట్ కమిటీ పదవుల పందారం కొలిక్కి వచ్చినట్లే అనుకుంటున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు పుచ్చుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ ఏరికోరి నియమించిన ఇద్దరు మార్కెట్ కమిటీల చైర్మన్లు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే తీవ్ర ఆరోపణలు చేయడం టీఆర్ఎస్ నాయకత్వాన్ని సంకటంలో పడేసింది. నియోజకవర్గాల ఎమ్మెల్యేల సిఫార్సులతో జరిగిన మార్కెట్ కమిటీల నియామకంలో కొందరు తమ స్వలాభం చూసుకున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. స్వయానా కీలక పదవిలో ఉన్న నాయకుడిపైనే ఆ నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరోపణలు చేయడం, నిరూపిస్తానని సవాలు చేయడంతో ఇంటి గొడవ వీధిన పడ్డట్లయింది. పదవి కోసం ఎమ్మెల్యేకు అడిగినంత ముట్టజెప్పానంటూ పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మొదట బాంబు పేల్చారు. స్పీకర్ మధుసూదన్ ఆచారిపైనే ఆయన తీవ్ర ఆరోపణలు చేయడంతో అధికార పార్టీ నేతలు అవాక్కయ్యారు. ఎమ్మెల్యే భార్య బ్యాంకు ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేశానంటూ దానికి సాక్ష్యం కూడా చూపించి ఎమ్మెల్యేని ఇరుకున పడేశారు మార్కెట్ కమిటీ చైర్మన్. స్పీకర్ మధుసూదనాచారి నుంచి తనకు రావాల్సిన 48 లక్షలు ఇప్పించాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేయడంతో ఆరోపణలు అవాస్తవమని ఖండించలేక అటు కీలక పదవిలో ఉన్న నాయకుణ్ణి ఏమీ అనలేక పార్టీ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ వివాద ప్రకంపనలు సద్దుమణగకముందే మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నిర్వాకాన్ని సొంత పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేలెత్తి చూపారు. మార్కెట్ కమిటీ పదవికి సిఫార్సు చేసేందుకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి 13 లక్షలు ముట్టజెప్పానని మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు చేసిన ఆరోపణలతో తెర వెనుక ఇలాంటి తతంగాలు ఇంకెన్ని జరిగి ఉంటాయోనన్న చర్చ మొదలైంది. నారాయణఖేడ్ వ్యవహారంలోనూ ఎమ్మెల్యే భార్య ఖాతాకి డబ్బు జమ చేసినట్లు ఆరోపణలున్నాయి. నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ముగ్గురు పోటీ పడ్డంతో సిఫార్సు లేఖకు ఎమ్మెల్యే 13 లక్షలు రేటు కట్టారంటున్నారు హనుమంతు. అయితే ఆ డబ్బును తాను చేబదులుగానే తీసుకున్నానని, తర్వాత తిరిగిచ్చేశాననేది ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చెబుతున్నారు. ఎమ్మెల్యేపై ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని, నిరూపించుకోలేకపోతే పదవికి రాజీనామా చేస్తానని నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సవాలు విసరడంతో ఈ రచ్చ ఎక్కడిదాకా వెళుతుందోనని గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. స్పీకర్పై పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ దురుద్దేశంతోనే ఆరోపణలు చేశారని, ఆయన వెనుక ఎవరో ఉన్నారని పార్టీ నాయకులు ఖండిస్తున్నా, సాయంపేట నియోజకవర్గంలో తాను పెట్టిన ఖర్చులు, స్పీకర్ నుంచి తనకు రావాల్సిన లెక్కలను మార్కెట్ కమిటీ చైర్మన్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో వివాదాలకు తావు లేకుండా ఎమ్మెల్యేల సిఫార్సులతోనే మార్కెట్ కమిటీ పదవుల్ని ప్రభుత్వం భర్తీ చేసింది. శాసనసభ్యుల సిఫార్సులకే ప్రాధాన్యతనిచ్చింది. దండిగా ఆదాయముండే మార్కెట్ కమిటీల పదవుల్ని దక్కించుకునేందుకు నేతలు పోటీ పడ్డారు. దీంతో ఈ డిమాండ్ని కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మలుచుకున్నారనే ఆరోపణలకు తాజా వివాదం బలం చేకూరుస్తోంది. నేరుగా మంత్రి దగ్గరికి వెళ్లినా ఎమ్మెల్యే సిఫార్సు లేఖ తెచ్చుకోవడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు కొందరు పోటీ పడ్డారు. 7.5 కాలంగా మార్కెట్ కమిటీల పదవుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేస్తూ వచ్చింది. ఇంకా కొన్ని మార్కెట్ కమిటీలు ఎటూ తేల్చుకోలేక పెండింగ్ లో ఉన్నాయి. 7 పదవీ కాలమున్న మార్కెట్ కమిటీ పదవుల్ని కొన్ని చోట్ల 6 నెలలు పొడిగించారు. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న వారిని కాదని, తర్వాత కండువా కప్పుకున్న వారికి కొన్ని చోట్ల ప్రాధాన్యమిచ్చారని కేడర్ అసంతృప్తితో ఉంది. ఇదే సమయంలో ఇద్దరు మార్కెట్ కమిటీ చైర్మన్లు చేసిన ఆరోపణలతో పదవుల పందారంలో తెర వెనుక ఏం జరిగిందో అన్న చర్చ మొదలైంది.